వెల్కమ్ టు స్టూడియో 6 న్యూస్. నేను రవి. విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య హీరోలుగా కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై డి సురేష్ బాబు, టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన చిత్రం వెంకీ మామ. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా డిసెంబర్ 13న విడుదలైన ఈ చిత్రం సూపర్ హాట్ టక్ తో మంచి కలెక్షన్ ను రాబట్టుకుంది. ప్రేక్షకులు విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా వీక్షించారు. షో అనంతరం మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, మా ఫ్యామిలీ అంతా కలిసి ఈ వెంకీ మామ సినిమా చూశాం, అందరికీ బాగా నచ్చింది, అందరూ ఎంజాయ్ చేశాం. సినిమా అంత బాగా నచ్చడానికి కారణం మిత్రుడు వెంకటేష్ తన స్టైల్ ఆఫ్ కామెడీ ఎమోషన్స్ తో అందరిని మెప్పిస్తున్నారు. చాలా కాలం తర్వాత యాక్షన్ సన్నివేశాల్లోనూ వావ్ అనిపించాడు. అద్భుతంగా నటించి ఈ సక్సెస్ కు ప్రధాన కారణంగా నిలిచాడు. తనను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే మామకు తగ్గ అల్లుడిగా నాగ చైతన్య మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ చేశాడు. ఈ సక్సెస్ లో తను కూడా భాగస్వామిగా మారాడు. డైరెక్టర్ బాబి తన స్టైల్ ఆఫ్ టేకింగ్ స్క్రీన్ ప్లే తో పట్టు సడలకుండా బ్యూటిఫుల్ గా ఈ సినిమాను తెరకెక్కించి శభాష్ అనిపించాడు. ఈ సినిమా సక్సెస్ అయిన సందర్భంలో చిత్రం యూనిట్ కు నా అభినందనలు అన్నారు. మా ఫ్యామిలీ అంతా కలిసి వెంకీ మామ సినిమా చూడడం జరిగింది. మాకు బాగా నచ్చింది. నచ్చడం కాదు, ఎంత బాగా ఎంజాయ్ చేశాం. దానికి ప్రధానమైన కారణం మిత్రుడు వెంకటేష్ తన స్టైల్ ఆఫ్ కామెడీ ఎమోషన్ సెంటిమెంట్ సీన్స్ తోటి బాగా రాణించి మెప్పించి ఒప్పించడమే కాకుండా చాలా కాలం తర్వాత యాక్షన్ సీక్వెన్స్ లో కూడా వావ్ అనిపించింది. సో చెప్పాలంటే ఇది వెంకటేష్ గారికి టైల్డ్ మేడ్ క్యారెక్టర్. ఆ రకంగా అద్భుతంగా నటించి ఈ సక్సెస్ కి ప్రధానమైన కారణం అయినటువంటి వెంకటేష్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే మామకు తగ్గ అల్లుడుగా నాగ చైతన్య కూడా తను మెచ్యూర్ పెర్ఫార్మెన్స్ తోటి చాలా చక్కగా ఈ సినిమాకి తన సహకారం అందించాడు. సక్సెస్ లో తను భాగస్వామి అయ్యాడు. ఆ తర్వాత మంచి పోల్చినటువంటి వ్యక్తి డైరెక్టర్ బాబీ. బాబీ తన స్టైల్ ఆఫ్ టేకింగ్ ట్రీట్మెంట్ అండ్ స్క్రీన్ ప్లే తోటి ఆద్యంతం పట్టు సడలకుండా బిగువుగా తీసుకువెళ్లి శభాష్ అనిపించాడు. ఆ రకంగా ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయినందుకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇదొక తాత మనవడి కథ. 5 వారాల్లో తాతయ్య మరణిస్తాడని తెలిసాక ఆయన్ను సంతోషంగా ఉంచడానికి మనవడు ఏం చేశాడన్నదే ఈ చిత్ర కథ. తాత కోల్పోయినవి మనవడు తీరుస్తాడు. శతమానం భవతికి మా చిత్రానికి పోలికలు లేవు. సున్నితమైన కథాంశాన్ని మారుతి సందేశం వినోదం మేళవించి చెప్పారు. ఏఎన్ఆర్ గారికి క్యాన్సర్ అని తెలిసాక నాగార్జున గారు ఆయన్ను సంతోషంగా చూసుకున్నారు కదా. చిత్రలహరిలో లావుగా ఉన్న దాదాపు 100 కిలోలు ఉండేవాణ్ణి. ఈ కథ విన్నాక 2 నెలలు సమయం అడిగి బరువు తగ్గా ఇప్పుడు 80 కిలోలు వచ్చేసా. హోమం సన్నివేశం నేపథ్యంలో వచ్చే ఫైట్ లో 6 ప్యాక్ తో కనిపిస్తా. అందుకోసం తిండిని కంట్రోల్లో పెట్టుకున్నా. గోదావరిలో రాజమండ్రి దగ్గర చిత్రీకరణ చేస్తున్నప్పుడు అభిమానులు పులస తీసుకొచ్చి ఇచ్చేవారు. నవ్వుతూ అందరూ తింటుంటే నేను చూసేవాణ్ణి. చిన్నతనంలో ఆదివారాలు ఇప్పటికీ పండగలకు మా బంధువులంతా చిరంజీవి గారింటికి వెళ్తాం. ప్రతిరోజు పండగే. డైనింగ్ టేబుల్ సీన్ చేసేటప్పుడు ఆ జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. సీనియర్ నటులతో పనిచేయడంతో ఎంతో నేర్చుకున్నాను. సో మారుతి గారు, ఫస్ట్ థ్యాంక్స్ టు యూ. మీ వల్లే మా సినిమాకి యూ సర్టిఫికేట్ వచ్చింది. చాలా క్లీన్గా తీశారు ఈ సినిమా. సో ఇప్పుడు మీరు హ్యాపీగా ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వెళ్ళి ఈ సినిమాని ఎంజాయ్ చేయండి థియేటర్స్లో. And especially theaters lo, because it's not coming on any other platform. So and kikke raadu ante oka cinema ki if you don't go and watch it in the theaters, and especially our film, please go watch it only in theaters and enjoy the film. Ee roje maa pratiroju pandage cinema censor karyakramalu poorthi chesukundi. Indake just evening censor officer ni members nandanni kalavadam jarigindi. Nijanga chaala rojulu tarvata asalu single cut kuda lekunda clean U certificate icharu. సర్టిఫికెట్ ఇవ్వడంతో పాటు వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద ఫిల్మ్ అందరూ కూడా సెన్సార్ మెంబర్లందరూ కూడా వితౌట్ కట్స్ చాలా బాగుందమ్మా, చాలా మంచి సినిమా తీసామని నన్ను కానీ మా ప్రొడ్యూసర్ బన్నివాసును కానీ చాలా అప్రిషియేట్ చేశారు. ఇది నిజంగా మేము షేర్ చేసుకుంటున్నాం. ఈ సినిమాలో లక్కీగా ఏంటంటే స్మోకింగ్కి డ్రింకింగ్కి కూడా కొంచెం పాను గుట్కలకి ఈ మధ్య మామూలుగా అంటే సినిమాలో వాడిన దాని ప్రకారం ఆ యాడ్స్ వేస్తూ ఉంటారు. బట్ ఈ సినిమాకి మేము చాలా సిన్సియర్గా ఆ యాడ్స్ కూడా రాకూడదు అని ఒక మా ప్రయత్నంలో మేము చేసిన దానికి నిజంగా అసలు ఈ సినిమాకి ఆ యాడ్స్ కూడా రావు. డైరెక్ట్గా మీరు కూర్చోగానే ఫ్రెష్గా సినిమా స్టార్ట్ అవుతుంది.
మాకు ఈరోజు నిజంగా చాలా హ్యాపీ. ప్రతిరోజు పండుగే, నిజంగా మాకు పండుగే. ఎందుకంటే లైఫ్లో ఒక సింగిల్ కట్ కూడా లేకుండా సెన్సార్ ఆఫీస్ దగ్గర నుంచి సెన్సార్ సర్టిఫికెట్ రావటం, అది క్లీన్ యూ రావటం, అందరూ అప్రిషియేట్ చేయటం, ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అది మా తేజు, వీఆర్ అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. 20 డిసెంబర్ 2020 సినిమా రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీతో పిల్లలతో సహా హ్యాపీగా వచ్చి సినిమాని ఎంజాయ్ చేయండి. సెన్సార్ కార్యక్రమాలు ఫినిష్ చేసుకొని డిసెంబర్ 20 మీ ముందుకు వస్తుంది. దయచేసి మీరు సినిమాని థియేటర్కి వెళ్ళి చూడండి. పైరసీని ఎంకరేజ్ చేయకండి. ఇట్స్ మా హంబుల్ అండ్ సింపుల్ రిక్వెస్ట్ ఇది. సో ఇవన్నీ పక్కన పెడితే డెఫినెట్లీ ప్రతి ఒక్కరు సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే ప్రతిరోజు పండుగ అందరూ ఎంజాయ్ చేస్తారు. అండ్ 100% గ్యారంటీ మా తరఫు నుంచి, మా టీం తరఫు నుంచి. సో దయచేసి సినిమాని థియేటర్కి వెళ్ళి చూడండి. అండ్ అలాగే ఇది ఏ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ అవ్వట్లేదు. సో మీరు మజిలీ ఓ బేబీ సూపర్ డీలక్స్ ఇలా వరుస హిట్లతో ఫుల్ జోష్లో ఉన్నారు అక్కినేని కోడలు సమంత. పెళ్లి తర్వాత విలక్షణమైన పాత్రలు ఎంచుకుంటూ నటిగా మరింత మెరుగవుతున్నారు. అంతేకాదు సినిమా షూటింగ్ల నుంచి విరామం దొరికినప్పుడల్లా కుటుంబ సభ్యులతో స్నేహితులతో కలిసి విహరిస్తుంటారు. ఈ క్రమంలో తన స్నేహితురాలు రమ్య సుబ్రహ్మణ్యంతో కలిసి సమంత గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కాలినడకన 7 కొండలు ఎక్కి శ్రీనివాసుని దర్శనం చేసుకున్నారు. కాగా ఇందుకు సంబంధించిన ఫోటోలను సమంత స్నేహితురాలు రమ్య సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రశాంతంగా నడిచిన తర్వాత ఈ చిరునవ్వులు, తిరుపతి దర్శనం ఎంతో అద్భుతం. 2019కి మంచి వీడ్కోలు, అదే విధంగా 2020కి శుభారంభం. ఇందుకు వెంకటేశ్వరుడికి, అదే విధంగా నా తిరుపతి పార్ట్నర్ సమంతకు ధన్యవాదాలు అని ఆమె క్యాప్షన్ జత చేశారు. కాగా యాంకర్ గా కెరీర్ ఆరంభించిన రమ్య ప్రస్తుతం తమిళ సినిమాల్లో బిజీ అయ్యారు. కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ దళపతి 64 సినిమాలో కీలక పాత్రలో ఆమె కనిపించనున్నారు. ఇక చెన్నైకి చెందిన సమంత, రమ్య మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే. మేడం వన్ మినిట్ మేడం, టెంపుల్ షాట్ ఫోటో. మేడం పడిపోతారు. పెట్టండి. మేడం తల పైకి ఎత్తాలి. సరే, ఓకే, థ్యాంక్ యూ. బాబూ రాగండి ప్లీజ్, బాబూ వీడియోగ్రాఫర్స్ ప్లీజ్. ఒక సెకండ్ చేయండి. నాదే ఒక్క నిమిషం ఆగు స్వామి. వన్ ఫోటో ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నటనలో నేను సాధించానని అనుకోవడం లేదు అని సూపర్ స్టార్ రజనీకాంత్ పేర్కొన్నారు.
దక్షిణాది సూపర్ స్టార్ గా కొనియాడబడుతున్న ఈయన తాజాగా నటించిన చిత్రం దర్బార్. నయనతార నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో లైకా సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తుంది. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతికి తెరపైకి రానుంది. కాగా దర్బార్ హిందీలోనూ విడుదల కానుండటంతో ఇటీవల చిత్ర యూనిట్ ముంబైలోనూ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు రజనీకాంత్ ఇచ్చిన సమాధానాలు చూద్దాం. No, actually, when I don't like act as a cop, to be frank with you, because duty, all serious, serious. I love to do it. Yeah, no, it is completely that entertaining, easy go lucky type character. Because cop usually is very serious, going behind some criminal. So I used to avoid actually, but Murugadas, no, he came with a very good subject, and you see, in Mudrumugam. This is John Johnny Janardhan actually that made in Hindi also later. Called Alex Pandian character in South actually, that the character become very, very famous as a police, as a cop. After that, in this picture as Aditya Arunachalam, the Murugadas, he created a character. It is not like, ordinary or routine cop character. It is entirely a different thing. So extracted, I don't know, a different work for me, so you can see the picture of that. Rajni sir, aapke right. Rajni sir, aapke right. Haan. Rajni sir, aap 20 saal baad, 25 saalon ke baad waapsi kar rahe hain cop character. Haan. To us time ke cop ke jo hote the characters, aur ye wala jo cop ka character hai, kya change aur matlab kya interesting aapko laga hai? इंटरेस्टिंग में बताया ना, वो कैरेक्टर कॉप का कैरेक्टर ही डिफरेंट है. सो जो डायरेक्टर का वो इमेजिनेशन है, विजुलाइजेशन है, ये डिफरेंटली मुझे डिफरेंट दिखाना है कैरेक्टर. मैं इसमें लास्ट में पर्टिकुलरली वो आई एम ए बैड कॉप, सो दैट इज होल कम्प्लीटली वो कैरेक्टर ही वैसा है. सो वेरी टिपिकल कैरेक्टराइजेशन वो देखिए आप. యంగ్ హీరో నాగశౌర్య హిట్ ఫ్లాప్ సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. చెలో సినిమా విజయం తర్వాత నాగశౌర్యకు మళ్ళీ హిట్ అందుకోవడమే గగనమైపోయింది. ఓ బేబీ విజయాన్ని సొంతం చేసుకున్నప్పటికీ ఆ క్రెడిట్ హీరోయిన్ సమంత అకౌంట్ లో పడిపోయింది. దీంతో మళ్ళీ విజయాన్ని అందుకునేందుకు పరుగు మొదలు పెట్టాడు యంగ్ హీరో. సమాజంలో జరుగుతున్న వాస్తవ సంఘటనల ఆధారంగా నాగశౌర్య సొంతంగా రాసుకున్న ఈ కథే అశ్వత్థామ. నూతన దర్శకుడు రమణ తేజ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నాగశౌర్యకు జోడీగా మెహరీన్ నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి నిన్నే నిన్నే ఎదలో నిన్నే చెలియా నీకై వేచానులే అనే పాటను చిత్ర బృందం విడుదల చేసింది. శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని సమకూర్చిన ఈ పాటను ఆర్మన్ మాలిక్, యామిని ఘంటసాల ఆలపించారు. ఈ పాట అతని అభిమానులతో పాటు ప్రేమికులను అలరిస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ చిత్రం జనవరి 31న విడుదల కానుంది. అందరు నమస్కారం. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ ముఖ్యంగా ఎక్కడ స్టార్ట్ చేయాలంటే వైజాగ్ నాకున్న అనుబంధాన్ని స్టార్ట్ చేయాలి. 2013 ఇక్కడ షూట్ చేస్తున్నప్పుడు ఆర్కే బీచ్ లో ఒక కొత్త హీరో షూట్ చేస్తున్నట్టు కాకుండా చాలా ప్రోత్సహించారు ఇక్కడ ఆడియన్స్. సో జనాలకు ఉన్న సపోర్ట్ టువర్డ్స్ మూవీస్, టువర్డ్స్ యాక్టర్స్, ఇట్స్ ఇంక్రెడిబుల్. అండ్ ఆ ఎంకరేజ్మెంట్ వల్లే నేను బాగా చేయడం జరిగింది. ఎవరికి సుసలేడ్ ఇట్స్ బిగ్గెస్ట్ హిట్ ఇన్ మై కెరియర్. అండ్ ఆ సినిమా ఎవరికి సుసలేడ్ ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసింది వైజాగ్లో. అండ్ మోస్ట్ ఆఫ్ ది షూట్ కూడా చేసింది వైజాగ్లో నా సినిమా. అది నా కెరియర్లో ఎప్పటికి మర్చిపోయిన సినిమా. దాని తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. మళ్ళీ చెలో ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఇక్కడే వైజాగ్ వచ్చి సాంగ్ రిలీజ్ చేయాలనుకున్నాను. చేశాను, చూసి చూడంగానే సాంగ్. సో నా కెరీర్లో ఎప్పటికి ఉండిపోయే సాంగ్ అది కూడా. దాని తర్వాత మళ్ళీ ఈ సినిమాకు నాకు నమ్మకం కలిగింది. డెఫినెట్లీ మంచి సాంగ్ అవుద్ది, నేను మళ్ళీ వైజాగ్ నుంచే స్టార్ట్ చేయాలని. బికాజ్ ఐ లవ్ వైజాగ్ పీపుల్ అండ్ ప్రేమకు చిహ్నం లవ్ సిటీ అంటారు మన ఆంధ్రాకి. అండ్ ఈ ప్రేమ సాంగ్ అందరికీ ఇక్కడ కానుక ఇద్దామని ఇక్కడికి వచ్చాను. అండ్ ఐ థింక్ ప్రేమ అందరికీ బాగా నచ్చింది. ఇట్స్ ఎ హ్యూజ్ హిట్ అండ్ ఫుల్ సాంగ్ ఈరోజు మధ్యాహ్నం వెళ్తున్నాం వైజాగ్లోనే. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్.
అండ్ లక్కీలీ అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచు గారు, మేము ముద్దుగా శ్రీచు అని పిలుస్తాం, ఇక్కడే పార్క్ హోటల్లో ఓ బ్యాండ్లో ఎరగదీసేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు అదే హోటల్లోకి వచ్చి ఇప్పుడు సాంగ్ రిలీజ్ చేస్తున్నాం. అండ్ ఇట్స్ ఎ గ్రేట్ జర్నీ అండ్ సీరియస్లీ, అండ్ చాలా బాగా ఇచ్చారండి సాంగ్స్. అండ్ 3 సాంగ్స్ ఉన్నాయి, ఒక థీమ్ సాంగ్ ఉంది, మొత్తం టోటల్ 4 సాంగ్స్. చాలా చాలా థీమ్స్ ఉన్నాయి. ఇంకా మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్టూడియో 6 న్యూస్, ప్రతి క్షణం ప్రజాస్వరం.